వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెన్నై సమాచార కేంద్రాన్ని సందర్శించిన టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈవో దంపతుల ప్రత్యేక పూజలు. తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు. ఘనంగా హేవళంబిరామ ఉగాది వేడుకలు, తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో విశేష పూజలు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం వెంకటేశ్వర నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఉగాది పర్వదినాన స్వామి అమ్మవార్లకు జరిపిన ప్రత్యేక పూజల్లో ఈవో దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఇక్కడి సౌకర్యాలపై ఈవో డాక్టర్ డి సాంబశివరావు భక్తులను అడిగి తెలుసుకున్నారు. సింహాద్రి అప్పన్నకు పెళ్లిరాట మహోత్సవాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. చైత్రశుద్ద ఏకాదశి పర్వదినాన జరిగే వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పెళ్లిరాట ఉత్సవాన్ని జరిపారు. ప్రాతకాలమే సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. పెళ్లిరాటకు పసుపు కుంకుమలను అద్ది వేద మంత్రోచ్చారణల మధ్యన రుత్వికులు రాటుడుపును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేళ్ల సమేతంగా అప్పన్న స్వామి తిరువిధి ఉత్సవంలో భక్తులను అనుగ్రహించారు. హేమలంబినామ ఉగాది పర్వదిన వేడుకల్లో ఊరు వాడ పులకించింది. తెలుగు లోగిళ్లు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉగాదిని జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఉగాదిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక పూజల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. మూలమూర్తులకు సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాక ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పంచాంగానికి పూజలు చేశారు. ఆస్థాన పండితులు రాశి ఫలాలను భక్తులకు వివరించారు. ఉగాదిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో చేసిన పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాన్లో కళలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఇక్కడి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మామిడి చిగురు, మామిడి కాయలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. విజయనగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఉగాది పర్వదినాన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీసుల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అర్చకులు స్వామివారికి జరిపిన ప్రత్యేక పూజలను భక్తులు కనురారగాంచి తన్మయలయ్యారు. కొత్త సంవత్సరాదిన ఈతి బాధలు లేకుండా కాపాడు స్వామి అని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరని వేడుకున్నారు. సింహపురి వాసులు ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. దేవదేవుల సేవలో పునీతులయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో జరిగిన హేవలంబినామ ఉగాది పూజల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాపూరు మండలంలోని ఈ ఆలయంలో స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. హేమలంబినామ ఉగాది పర్వదినాన స్వామివారు గరుడ వాహనంపై పొరవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి అడుగడుగున హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో శక్తి క్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
అమ్మవారు చందన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వందలాదిగా భక్తులు చెంగాళమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ఆలయ ఆవరణలోని మండపంలో ప్రణమిల్లి కుంకుమ పూజలు జరుపుకున్నారు. సౌభాగ్య ప్రదాయనిని అర్చిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేసి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రసిద్ధ ఆలయంగా పేరు పొందింది పోలేరమ్మ తల్లి నిలయం. ఏటా పోలేరమ్మకు జరిగే జాతర దక్షిణ భారతదేశంలోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలేరమ్మ ఆలయంలో ఉగాదిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక అమ్మవారిని విశేషంగా అలంకరించి హారతలిచ్చారు. గ్రామదేవత దీవెనలు అందుకోవడానికి తరలివచ్చిన భక్తులతో అమ్మవారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. మంగళప్రదంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని మనసారా దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని స్వర్ణాభరణ శోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను విశ్వక్సేనులను బంగారు వాకిలి వద్దకు తీసుకువచ్చి గరుడాల్వారి సన్నిధికి అభిముఖంగా వెంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆపై పంచాంగ శ్రవణం జరిపారు. ఈవో దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఉగాది ఆస్థాన విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వివరించారు. శ్రీవారి భక్తులకు, టీటీడీ సిబ్బందికి, ఎస్విబిసి వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సర కాలంలో వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అంతా మంచి జరగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా శ్రీవారి సేవకుల అవసరం ఎంతో ఉంది. ఇంతకుముందు ఏం చేసామంటే ప్రతిరోజు 1500 నుంచి 3500 మంది వరకు శ్రీవారి సేవకుల అవసరం మనకుంది. వారిలో ఒక 500 మందిని ఆన్లైన్లో తీసుకుంటా ఉన్నాం. ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చేవారి సేవలు మెరుగ్గా ఉంటున్నాయనే ఉద్దేశంతో దాన్ని May 1 నుంచి 1000 వరకు పెంచడం జరిగింది. ఇప్పటికే పరికామణి వీటన్నిటిలో కూడా దాదాపు పూర్తిగా శ్రీవారి సేవకులతో చేస్తూ ఉన్నాము. ఇంకా మున్ముందు మెరుగైన శ్రీవారి సేవకులతో వారికి చక్కటి శిక్షణ ఇచ్చి భక్తులకి సులభంగా మంచిగా సర్వీస్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకరణను ఎంతో ప్రత్యేకంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా ఊంజల సేవ జరిపారు. ఆపై తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల బంగారు తిరిచు సేవ కనుల పండుగ జరిగింది. భక్తులు దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా రూపొందించిన మొబైల్ యాప్ను టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఈ హుండి, ఈ డొనేషన్స్ సౌకర్యాలను భక్తులు సులభంగా వినియోగించుకోవచ్చు. గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం, ఇది టీటీడీ రూపొందించిన నూతన మొబైల్ యాప్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించడానికి కృషి చేస్తోంది. ఇప్పటికీ శ్రీవారి సేవలు, దర్శనం, వసతి, విరాళాలు, కానుకల సమర్పణ తదితర సౌకర్యాలతో పాటు పలు ఆధ్యాత్మిక గ్రంథాలను డిజిటలైజేషన్ ద్వారా అంతర్జాలంలో భక్తులకు చేరువ చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు భక్తులకు మరింత సులభతరంగా టీటీడీ సేవల్ని అందించే దిశగా మొబైల్ యాప్కు రూపకల్పన చేశారు. ఇటు టీటీడీ ఐటీ విభాగం అధికారులతో పాటు టీసీఎస్ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి నూతన మొబైల్ యాప్కు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినాన బుధవారం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ మొబైల్ యాప్ను ఈవో సాంబశివరావు ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ యాప్ను వినియోగించుకోవాలనుకున్న భక్తులు గూగుల్ ప్లేస్టోర్లో గోవింద హైఫన్ తిరుమల తిరుపతి దేవస్థానంస్కు లాగిన్ అయ్యి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నూతన యాప్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులు సులభతరంగా పొందే వీలు ఉంది. అలాగే ఈ హుండి, ఈ డొనేషన్స్ను కూడా ఈ యాప్ ద్వారా పంపవచ్చు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా, సమర్థవంతంగా ఈ మొబైల్ యాప్ సేవలను వినియోగంలోకి తీసుకొస్తామని ఈవో సాంబశివరావు తెలిపారు. ముందుగా శ్రీవారి భక్తులందరికీ
ఉగాది శుభాకాంక్షలు. ఒక సంవత్సరంన్నర క్రితం డిజిటల్ తిరుమల అనే ఇనిషియేటివ్ మనం టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దర్శనము, వసతి, ఈ హుండి, డొనేషన్ స్కీమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం డెవలప్ చేశాం. దీనికి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 133 లక్షల మంది శీఘ్ర దర్శనం ద్వారా కేవలం 2-2.5 గంటల్లో స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజు తిరుమలలో 2000 గదులని మనం అడ్వాన్స్ రిజర్వేషన్ కింద ఉంచడం జరిగింది. ఇదే కాకుండా మనకు డిమానిటైజేషన్ సందర్భంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ హుండి కార్యక్రమాన్ని, ఈ డొనేషన్ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా ఒక మొబైల్ యాప్ సిస్టంలోకి తీసుకొచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం అనే మొబైల్ యాప్ని ఈరోజు 10:36 లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో 33 లక్షల మంది యూజర్స్ ఉన్నారు. దాంట్లో 20 లక్షల మందికి పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. వారందరూ కూడా గూగుల్ యాప్ స్టోర్ నుంచి కానీ లేకపోతే టీటీడీ వెబ్సైట్ నుంచి కానీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ రోజు నుంచి వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీసేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల క్షేత్రంలో సుమసోయగపు హరివిల్లు విరిసింది. ఆధ్యాత్మిక భక్తి చైతన్యానికి ఆహ్లాదాన్ని కలగలుపుతూ హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవాన్ని ద్విగుణీకృతం చేశాయి. ఆ మనోహర దృశ్యమాలిక సమాచారం మీకోసం. తెలుగు సంవత్సరాది శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శోభతో తిరుమల శ్రీవారి ఆలయం కొత్త వెలుగులు విరజిమ్మింది. పండుగ రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధి ఆధ్యాత్మిక పరిమళాల్ని వెదజల్లింది. హేమలంబినామ సంవత్సర తొలి తెలుగు పండుగ ఉగాది రోజు కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం పుష్ప శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని చూడ చక్కగా తీర్చిదిద్దిన వైనం శ్రీవారి భక్తులను తన్మయుళ్లు చేసింది. కోనేటి రాయుడి మహద్వారం ఆహ్లాదకర ఉద్యానవనాన్ని తలపింపచేసింది. అడుగడుగునా నిండిన పచ్చదనం, పక్షిజాతులు, పండ్లు, పూల మొక్కలు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్త కోటిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి తెప్పించిన పలు రకాల పుష్పజాతుల అందమైన అలంకరణ ఆనంద నిలయానికి మరింత వన్నె తెచ్చింది. మొత్తం 3 టన్నుల సంప్రదాయ పుష్ప వైభవంతో పాటు 60,000 కట్ ఫ్లవర్స్తో ఆలయ ప్రాంగణాన్ని విభిన్న అలంకరణలతో సిద్ధం చేసిన తీరు ముచ్చటగొలుపుతోంది. ముఖ్యంగా ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన బృందావనంలో గోపాలుడిగా దర్శనమిచ్చే వేణుమాధవుడు, గజరాజుల గాంభీర్యమైన పుష్ప సోయగం, రమణీయ ఉద్యానవనంలో విహరించే అరుదైన జీవజాలం ఇలా చెప్పడానికి వీలులేనంత వర్ణమయంగా చూపురల మదిని పులకింపచేస్తోంది శ్రీనివాసుడి నిలయం. ఇక మహద్వారం నుంచి బలిపీఠం, ధ్వజస్తంభం వరకు అడుగడుగున ఆహ్లాదం ఉట్టిపడేలా కనువిందుగా అలంకరించారు. చుట్టూ ఉన్న స్తంభాలను చెరుకుగడలు, మామిడి పండ్లతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. పైభాగంలో చక్కటి రంగురంగుల పుష్పమాలికల సోయగం భక్తులకు మనోల్లాసాన్ని పంచేలా అమర్చారు. అలాగే బలిపీఠం చుట్టూ పుచ్చకాయలతో రూపొందించిన శ్రీహరి దశావతారాలు, గోవిందుడి మనోహర రూపం, శంకు చక్రాలు, బాలకృష్ణుడు తదితర మూర్తులను ఎంతసేపు చూసినా తనివి తీరదు. అలాగే బలిపీఠం, ధ్వజస్తంభాల వద్ద పూర్తిగా సుమమాధుర్యం వెళ్లి విరిసేలా అమర్చిన పుష్ప వైభవం అద్వితీయం. ఇక ధ్వజస్తంభ పైభాగాన ఏర్పాటు చేసిన ద్రాక్ష గుత్తుల తోరణాలు,
నింగిలోని తారాలోకం శ్రీవారి సేవకు తరలివచ్చిందా అనేలా ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. అదేవిధంగా తిరుమలలోని పలు ప్రధాన కోడళ్లలో 5 టన్నుల సంప్రదాయ పుష్పాలతో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు శ్రీ హేమలంబినామ సంవత్సర ఉగాదికి శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణలు పరిశీలించిన ఈవో డాక్టర్ డి సాంబశివరావు టీటీడీ ఉద్యానవన విభాగం అధికారుల్ని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదినాన తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి సన్నిధి, తిరుపతి శ్రీ కోదండ రామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, అలిపిరి పాదాల మండపం, కపిలతీర్థం పుణ్యక్షేత్రాలతో పాటు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయిగుంటె శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి ఆలయంలో తెలుగు సంవత్సరాదిని వైభవంగా నిర్వహించారు. హరి పట్టపురాణి సన్నిధులు టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం నేత్ర పర్వంగా జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ శోభితంగా అలంకరించారు. మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అలమేలు మంగమ్మకు అభిషేకాన్ని నేత్ర పర్వంగా జరిపి మంగళ నీరాజనాలు అర్పించారు. అనంతరం సాయంత్రం చల్లని వేళ పుష్ప పల్లకీ సేవలు శ్రీవారి దేవేరి చూడ చక్కటి అలంకారంలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఉగాది ఆస్థానం జరిపి పంచాంగ శ్రవణం నిర్వహించారు. తిరుపతి హృదయస్థానంలో నిలవైన శ్రీ కోదండరామాలయంలో హేమలంబి సంవత్సర ఉగాది పర్వదినం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాములు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ నూతన వస్త్రాలను ఆలయ ప్రదర్శనగా తీసుకువచ్చి మూలమూర్తి చెంత పూజలు చేశారు. ఆపై ముఖమండపంలో కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత విశ్వక్సేనులకు వస్త్ర సమర్పణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఉగాది ఆస్థానం జరిపి పంచాంగ శ్రవణం నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తెలుగు సంవత్సరాదిని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి గర్భాలయం ముందు టీటీడీ జిఎస్ స్వాముల ఆధ్వర్యంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉగాది పర్వదినాన్ని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం టీటీడీ పంచాంగానికి ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో ఉగాది ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తిని నయన మనోహరంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చి ఉగాది ఆస్థానం జరిపారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం ఆలయంలో స్వామివారికి ఆస్థానాన్ని ఘనంగా జరిపారు. ఆలయంలోని మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సింహాసనంలో కొలువు తీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని కొలువు తీర్చి నూతన వస్త్ర సమర్పణ, అక్షతారోపణం, పంచాంగ శ్రవణ నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం నేత్ర పర్వంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి ఉగాది ఆస్థానాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించి పంచాంగ శ్రవణం నిర్వహించారు. హైదరాబాద్ బషీర్బాద్ లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన చండీ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువుదెచ్చి విశేష ఆరాధనలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా గుండ్ల సారంగంలోని శ్రీ ప్రసన్న మారిమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్న మారెమ్మకు విశేష అర్చనలు నిర్వహించిన తరువాత స్వర్ణభరణాలతో చూడచక్కగా కొలువుదీరిన మారెమ్మ ఉత్సవమూర్తిని వేదికపై వేంచేపు చేశారు. ఆపై ఆలయ సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మారెమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరు శ్యామలనగర్లో వెలిసిన శ్రీ కుర్తాలం పీఠపాలిత సంతోషిమాత దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన ఈ కుంకుమార్చనలో మహిళలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారిని మనసారా వేడుకుంటూ కుంకుమార్చనలతో సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో కొత్త అమావాస్య పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో కర్పూరహారతలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరిగిన విశేష హోమాల్లో భక్తులు దంపత్ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై కృష్ణమయ్యి మీర ఆండాల్ వైభవం ఆధ్యాత్మిక నృత్య రూపకం భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన గురు జితేంద్ర మహారాజ్ గురు కనక సుధాకర్ బృందం నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయలం చేసింది. ఆనంద గోపాల ఎంబెరుమానంద గోపాల ఎడుందిరాయ్ కొంబనాకెల్లాం కొழுந்தே குறவிடக்கே கொம்பனாக்கெல்லாம் கொழுந்தே ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.